जनको द्वारा अध्यक्ष जनको द्वारा मल्ली पवर उत्पत्ति जैसे कार्यक्रम युद्ध प्रातिपदिकन दीसुकोनी इप्पटिके गड़चिन नालुगु संवत्सराल्लो मेमु अधिकारंलोकि वच्चिन तर्वात कन्सीव चेसि अध्यक्ष मनवि चेस्तुन्ना ఒక ప్రాజెక్ట్ ను కన్సీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం మామూలుగా అంత సులభంగా ఓవర్ నైట్ అయిపోదు అధ్యక్ష, నెలల్లో అయిపోదు అధ్యక్ష, సంవత్సరంలో అయిపోదు అధ్యక్ష, 2 సంవత్సరాల్లో అయిపోదు అధ్యక్ష, 3 సంవత్సరాల్లో అయిపోదు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కన్సీవ్ చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టులలో ఇప్పటికే దాదాపు 2000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసే ఏర్పాటు చేయగా మరో 7000 మెగావాట్ల మరో 9000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసేదానికి వేరియస్ కార్యక్రమాలు చేశాం కాబట్టి అధ్యక్ష ఇవాల మనవి చేస్తున్నాం అధ్యక్ష వచ్చే ఇప్పటి నుంచి వచ్చే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద ఎత్తిపోతల కార్యక్రమాలు దేవాదుల గానివండి దేవాదుల గానివండి లేకపోతే గుత్పా అలీసాగర్లు గానివండి హంద్రీ నివాల్ గానివండి ప్రాణహిత చెవెల్ల గానివండి దుమ్ముగూడెం టైల్ పాండ్ గానివండి మీకు ఏది ఎత్తిపోతల పథకమో ఏది గ్రావిటీ పథకమో తెలిసింటే కదా మీకు ఎప్పుడైనా తెలిసింటే కదా అసలు ఇరిగేషన్ అంటే ఏమిటో అవగాహన మీకుందా రన్నింగ్ కామెంట్ చేశావు కాబట్టి నేను చెప్పాలి చెప్పినాను నేను మీకు ఎప్పుడైనా అసలు ఇరిగేషన్ అంటే తెలుసా మీకు వ్యవసాయం దండుగా ఉన్న మనుషులే మీరు మీకు అసలు వ్యవసాయాన్ని గురించి ఏం తెలుసు నువ్వు రైతు అసలు నువ్వు అడుగు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రైతు పని చేసినాడా ఏందయ్యా నువ్వు చెప్పేది ఊరికే మాట్లాడుతూ అంటావు వ్యవసాయం దండుగానే వాళ్ళు మీరు అధ్యక్ష నోటికి వచ్చినట్లు రన్నింగ్ కామెంట్ ఆపితే మంచిది కదా యూ విల్ హియర్ వెరీ గుడ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష కూర్చోండి నరేంద్ర కుమార్ గారు మీరు మాట్లాడండి కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఇవాళ మనవి చేయాలి ఈ ఎత్తిపోతల పథకాలకన్నిటికీ కూడా ఈ ఎత్తిపోతల పథకానికి అన్నిటికీ కూడా 3000 మెగావాట్లకు పైగా కరెంట్ అవసరం వస్తుంది అధ్యక్ష ఈ 3000 మెగావాట్ల కరెంటు ఇది కాక రెగ్యులర్గా ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన పథకాలకు కూడా కరెంట్ అవసరం వస్తుంది అధ్యక్ష దీనికి అవసరమైన దాదాపు 3500 మెగావాట్లు కూడా ఎప్పుడెప్పుడు ఏ ఇరిగేషన్ పథకం పూర్తి అవుతుందో ఆ ఇరిగేషన్ పథకం పూర్తయ్యే నాటికి ఏమాత్రం తక్కువ లేకుండా కూడా ఏపీ జెన్కో ఏపీ జెన్కో ఉత్పత్తి చేసే ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష ఈ ఎత్తిపోతల పథకాలకన్నిటికీ కూడా అవసరమయ్యే కరెంటు పూర్తిగా ఉచితంగా కూడా ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని మనం చూస్తున్నాం 3500 మెగావాట్లు ఎప్పుడు ఏ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అవసరమో ఆ అవసరానికి సరిపడా ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పూర్తి స్థాయి కరెంటు కూడా పూర్తిగా ఉచితంగానే ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ చేయటం కోసమై
ఏ మేరకు అవసరం ఉందో ఆ మేరకు నిజం ఊర్కో అధ్యక్ష ఇవాల జెన్కో మట్టుకే అధ్యక్ష 9000 మెగావాట్లకు పైగా కరెంటు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తోంది దీనికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా శరవేగంతో సాగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే నెల రోజుల క్రితమే నెల రోజుల క్రితం సోనియా గాంధీ గారు కూడా యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు కృష్ణపట్నంలో జెన్కోకు సంబంధించిన 1600 మెగా